షూటింగ్ కూడా చేయరు ఆంధ్రప్రదేశ్లో. అంతో ఇంత షూటింగ్ జరుగుతుంటే ఇక్కడ కూడా రెండు ఎంప్లాయ్మెంట్ దిక్కేది, అది కూడా లేదు. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అట్ తెలుగు ఫీల్డ్. ఏమైతుంది, ఎంత క్రేజ్ వచ్చింది తెలుగు ఫీల్డ్కి. హైదరాబాద్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. బాంబే పీపుల్ ఆర్ లుకింగ్ అట్ హైదరాబాద్. ఏంటి మా పరిస్థితి, మా పిల్లవాళ్ళ పరిస్థితి, నా పరిస్థితి, మా పిల్లవాళ్ళ పరిస్థితి, నా పిల్లవాళ్ళ పరిస్థితి కాదు, పబ్లిక్లో ఉండే పిల్లవాళ్ళ పరిస్థితి ఏంటి. ఐటీలే ఎవరు చూసినా ఐటీ, ఎక్కడ అంటే బెంగళూరులో అయితే హైదరాబాద్ అని చెప్తున్నారు. ఒక్కడన్నా మన ఇండి ఆంధ్రప్రదేశ్లో బీటెక్ చేసినాడు హైదరాబాద్ కా అని చెప్పకుండా, బెంగళూరు అని చెప్పకుండా, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవాడే లేడు. మీ కష్ట సాధింపు చాలించుకోండి, నాశనమైపోయింది ఆంధ్రప్రదేశ్. దయచేసి యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్ అనుకున్నాం, వెన్ యూ వన్ ద ఎలక్షన్ ఇట్స్ నాట్ ప్రూవన్, ప్లీజ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్, డోంట్ స్పాయిల్ ద ఇండస్ట్రీస్. ఏమైంది పవన్ కళ్యాణ్కి ఏది కాదు, నిన్న బాగా కేటీఆర్ పిలుచుకొని బ్రహ్మాండంగా జరిపి అయింది, ఇంకా దాన్ని ఇంకా పెద్దగా ఇంప్రూవ్ అవుతుంది. ఏమవుతుంది, ఎంతమంది చూడకపోతే ఏముంది, పోతారు ఇంకా అన్నీ ఇప్పుడు అన్నీ వచ్చినాయి కదా. వేరే సినిమా ఫీల్డ్ స్పాయిల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో అంతే కానీ అదేం కాదు, ఎవరికేం కాదు, ఈ హీరోలకు ఎవరికి ఏం కాదు. దే విల్ బి ఫైన్, ఎక్కడో చూడ యాడ్ చేసుకుంటారు. ఎందుకు మంచి మంచి హీరోలు ఉన్నారు, చిరంజీవి గారు ఇట్లాంటి వాళ్ళు ఒక యాడ్ ఇచ్చేస్తారు, 2 సంవత్సరాలు బతికిపోతారు. నో గుడ్, కక్ష సాధిపోతుంది.